నమస్కారం గురుగారు. గురుగారు, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడు మన చుట్టూ ఉంటుంది అంటారు. మనం చేసే పని, చేసే ప్రదేశంలో కావచ్చు, మన చుట్టూ కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, ఎక్కడ చూసినా ఎనర్జీస్ అనేవి ఉంటూ ఉంటాయి. మరి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుసుకోవాలి మనం? శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ రేపు ఇబ్బంది పడుతుంది ఏంటి అని అంటే నెగిటివ్ ఎనర్జీ. అసలు నెగిటివ్ అంటే ఏంటి, మనకి ఎందుకు వస్తుంది మనం తెలుసుకుందాం. దాని గురించి మనం ఎదుటి వ్యక్తితో సంభాషిస్తున్నా లేదు, మనం ఇంట్లోకి రాగానే మనకు ఒక రకమైనటువంటి ఇబ్బందులు, అశాంతి లాగా, అశాంతి, మానసిక ప్రశాంతత లేకపోవడము, ఇబ్బంది అనిపించడము, ఇంట్లో కూర్చొని ఇవ్వకపోవడము, ఇటువంటివన్నీ కూడా మనం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఈ నెగిటివ్లో ప్రధానమైంది ఏంటి అని అంటే ఏ గ్రహము అని అంటే రాహు. నేత్రపీడ ఉపశాంతయే. రాహు ఏం చేస్తాడు? నేత్రపీడ ఉపశాంతయే అంటే దృష్టి దోషాలను తొలగించేవాడు అని అర్థం. ఉపశాంతి శాంతింపజేస్తాడు. దృష్టి దోషము అని అంటే కళ్ళతో వచ్చేటువంటి ఇది కాదు, నేత్రపీడ ఉపశాంతయే చూపు కాదు. మనకి ఎప్పుడైనా కానివ్వండి నెగిటివ్ అని అంటే చూడండి, చిన్న ఉన్నప్పుడు తొక్కుడైంది, దాటుడైంది, ముట్టుడైంది, డిస్ట్ అయింది ఇప్పటికే అంటూ ఉంటారు. అవన్నీ దేని ద్వారా వస్తాయి అని అంటే రాహు ద్వారా వస్తాయి మనకి. కాబట్టి రాహుగ్రహం ఎవరి మీద అయితే ప్రభావం ఉంటుందో వారికి ఇవన్నీ కూడా ఇబ్బందులు అనేది ఎదురవుతూ ఉంటాయి. అందరూ ఏం చేస్తారు అని అంటే తెల్ల కనపడడానికి అద్దం ముందు నిలబడి ముఖం కడుగుతూ ఉంటారు. కానీ మన ముఖము మురికి కనబడుతుంది అని అంటే అర్థం ఏంటిది అని అంటే చూసే అద్దంలో లోపం ఉందని చెప్పేసి అద్దాన్ని దుడుచుకొని మన ముఖం కడుక్కుంటే అప్పుడేమవుతుంది, ముఖం అందంగా కనపడుతుంది. అద్దం బారినప్పుడు ముఖం ఎంత కడితే లాభం? కాబట్టి నెగిటివ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ నెగిటివ్ ఎంతవరకు ఉంది అనేది ప్రశ్నాశాస్త్ర ప్రకారం మనకు తెలుస్తుంది. ఇతడికి ఏమైంది, ఏంటి, ఏం కథ? ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, ఆ సొల్యూషన్ అనేది ప్రశ్నాశాస్త్రం లోపల తెలుస్తుంది, వేరే దేంట్లో తెలియదు. అంటే గురుగారు, ఈ మనకు ఏదైతే దిష్టి తలుగుంది అంటారో ఈ నెగిటివ్ ఎనర్జీ కదా, అది కూడా అవును. మరి కొంతమంది నరదిష్టి బొమ్మలు పెట్టుకుంటారు ఇంటి కోసం అని, అండ్ కొంతమంది ఏంటంటే ఆడవాళ్ళు కాళ్ళకి నల్లదారం కడుతూ ఉంటారు, దీనివల్ల దిష్టి అనేది పోతుంది అంటారా? పెద్ద ఇల్లు కడుతున్నాడు, పైన ఒకటి ఇది పెట్టాడు అంటే అర్థం ఏంటిది? మన చూపు అక్కడ వైపు ఫస్ట్ ఏమవుతుంది అంటే అక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడికి రాదు. అదే అంటారు దృష్టి మరలడానికి అది. ఓకే, అయితే దేంతో చేస్తారనంటే దారం కట్టుకునేది కూడా ఉండి దారం కట్టుకోవాలి. ఉండి ఉన్నంత విశేషంగా దీనికి ఉండదు. అంటే కొంతమంది వెంట్రుకలతో కూడా కడుతూ ఉంటారు కదా. వెంట్రుకల అనేది మనిషి వెంట్రుకల కంటే గొర్రెదాంది వచ్చినటువంటిది చాలా విశేషం. ఉన్ని వెంట్రుకలతో కట్టుకోకూడదు. ఆ వెంట్రుకలు ఎవరివి, అవి ఎందుకు, అవి ఏ ఇబ్బంది ద్వారా రాలిపోయి ఉంటాయో, ఏవై ఉంటుందో మనకేం తెలుసు? మళ్ళీ అది కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ. మరి నెగిటివ్లో నెగిటివ్ మళ్ళీ. కాబట్టి ఉన్ని దారంతో కట్టుకోవాలి. ఉన్ని దారంతో కట్టుకుంటే ఏంటంటే ఆడవారు బహిష్ఠులైనా ఇంకేదైనా అది ఇబ్బంది కలిగించేది ఉండదు. దారం అయితే మళ్ళీ తీసేయాలి, వేరే కన్నా ముట్టాలి అని అంటే, ఇంకేదైనా చేయాలి అని అంటే, పిల్లల్ని తాకాలన్నా ఇంకేదన్నా తీసేయాల్సి వస్తుంది. కాబట్టి వీటికన్నింటి కూడా అనవసరం. అయితే ఇంకా నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే మనం ఏం చేయాలి అని అంటే ఇంట్లో ఒక 5 రాయి ఉప్పు దొడ్డుప్పు ఉంటుంది కదా, అది ఉదయం నీళ్ళల్లో వేసి ఇల్లు తుడుచుకోవాలి. ఇల్లు తుడిచి తులసి చెట్టు దగ్గర కాస్త ఇంత ఇంత నెయ్యి వేసి దీపం వెలిగించాలి. అలా చేస్తే ఏమవుతుంది అని అంటే నెగిటివ్ అంతా కూడా తొలగిపోతుంది. ఓకే, అది ఇంటి కోసమా లేకపోతే మన మనుషుల కోసం కూడా? ఇంటి కోసం ఉపయోగపడుతుంది, మనిషి కోసం ఉపయోగపడుతుంది. కానీ మనిషి కోసం ఎప్పుడైనా కానివ్వండి ప్రశ్న ప్రకారము గ్రహస్థితిగతులను బట్టే నెగిటివ్ అనేది మనకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి అమ్మా, ఏషియన్ పెయింట్ యాడ్ చూపిస్తారు, మొత్తం ఇలా ఇల్లంతా ఉంటుంది, దుమ్మొచ్చి పడగానే అది ఫస్ట్ పోదు, అదే పెయింట్ వేస్తే అది పడ్డదంటే వెంటనే నీళ్ళు చుక్కబడగానే మొత్తం పోతుందని చూపిస్తారు కదా, ఇది కూడా అంతే. రాహు అనేవాడు జాతకంలో బాగున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఎన్ని రకాలు ఎన్ని చేసినా కానీ నెగిటివ్ అనేది తన దగ్గరికి రాదు. గ్రహ స్థితిగతులను బట్టి ఇందులో ఏ విధంగా ఉంటుంది అని అంటే లగ్నం పైన వీక్షణలు అనుకోండి దేహం సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, ద్వితీయం మీద ఉంటే కుటుంబం సంబంధించినవి ఉంటాయి, తృతీయం మీద వీక్షణలు అనుకోండి ఇంట్లో అన్నదమ్ముల మధ్యలో సఖ్యతలు ఉండవు, చతుర్థం ఉంటే డెవలప్మెంట్ అనేది చదువు సంధ్య ఏది సరిగ్గా డెవలప్మెంట్ అనేది ఉండదు, పంచమం ఉంటే తండ్రికి సంబంధించినటువంటివి కానివ్వండి లేకపోతే ఇంకేదైనా కానివ్వండి లాభాలు ఎదుగుదలు ఇబ్బందులు ఉండవు, షష్ఠ స్థానంలో ఎప్పుడు కూడా ఇంట్లో రోగాలు రొచ్చులు ఇబ్బందులు, సప్తమంలో ఉంటే భార్యాభర్తల మధ్యలో సఖ్యత కలగకపోవడం, అష్టమంలో ఉంటే అన్ని రకాలు కూడా మృత్యుబాధలు ఇబ్బంది పెట్టడం ఇంట్లో, నవము ఉంటే అన్ని రకాలుగా ఇంట్లో ఉండి భోగ్యభాగ్యాలు అనుభవించకపోవడము, దశమంలో ఉంటే వృత్తిపరంగా సరిగ్గా ఉండకపోవడము, వీటిని ఫస్ట్ మనం చూసుకోవాలి.
ఈ ప్రశ్నలో ఈ విధంగా చూసుకుంటే ఏమవుతుంది అని అంటే, తెలుసుకుంటే దాని ప్రకారంగా మనము మందు వాడచ్చు. తెలియంది మనం ఏం చెప్పలేం కదమ్మా. అంటే అది. నమస్కారం గురు.